హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, చాట్ జీపీటీని మన యూట్యూబ్ క్రియేటర్స్ ఎలా వాడుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటిది అనేది అయితే మీకే చెప్తాను. అంతకన్నా ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. చాట్ జీపీటీ గురించి అయితే నేనైతే చెప్తాను, ఫటాఫట్ మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళి. ముందుగా నేనైతే ఇలా చాట్ జీపీటీ వెబ్సైట్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ సర్చ్ బార్లో నేను మానిటైజేషన్, అంటే మీరు ఏ వీడియో చేయాలనుకుంటున్నారు, సపోజ్కి మీరు ఒక ఐఫోన్ రివ్యూ చేయాలనుకుంటున్నారు, కానీ దాన్ని ఎలా చేయడం, అంటే దాని గురించి ఐఫోన్ గురించే మీకు తెలియదు, కానీ ఎలా చేయడము మీకు మీరు చేయాలనుకుంటున్నారు, అందుకోసమే ఈ వెబ్సైట్. నేను ఇప్పుడు నాకు ఇంకా మానిటైజేషన్ కావాలి, మానిటైజేషన్ రివ్యూ ప్రాసెస్ ఇలా వీడియో చేయాలనుకుంటే ఇక్కడ మనం చేసుకుంటే ఇక్కడ మనకు అంతా చూపెడుతుంది, ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఇవన్నీ స్టెప్స్ మనం మన యూట్యూబ్లో చెప్పుకోవచ్చు. దీన్ని మనం ట్రాన్స్లేటర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మనం దీన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే మనకైతే మనం ఫోన్లో చూసుకుంటూ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ద మానిటైజేషన్ రివ్యూ ప్రాసెస్ ఆన్ యూట్యూబ్ ఇన్వాల్వ్స్ సెవెరల్ స్టెప్స్. ఎలిజిబిలిటీ షీట్స్, అప్లై ఫర్ మానిటైజేషన్, కంటెంట్ అండ్ కమ్యూనిటీ, యాడ్సెన్స్ అకౌంట్ సెటప్, ఛానల్ రివ్యూ పీరియడ్, మానిటైజేషన్ యాక్టివేషన్, 6 స్టెప్స్ ఉంటాయి. 6 స్టెప్స్ మొత్తం ఏమేమి చేస్తారో అదంతా ఉంటుంది, నేను మీకు సింపుల్గా చెప్పాను, మీ ఇష్టం సర్చ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వేరే ఒకవేళ క్రియేటర్స్ కాకుండా వేరే వాళ్ళు ఇలా చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి, సపోజ్కి హూ ఇన్వెంటెడ్ కాదు రైట్ అబౌట్ గాంధీ, మనకైతే మస్తు ఇస్తుంది. ఏదైనా ప్రైడ్ వర్క్ ఇచ్చిన వస్తే మనం ప్రైడ్ వర్క్ దీనిలో అయితే పెడితే మనకు బాగా వస్తుంది. మనమైతే ఇదంతా రాసుకోవచ్చు, ఇదంతా అంటే మనకి ఇది ఒక గైడ్ లాగా. మనం ఇప్పుడు ఫోన్లో ఉన్న క్వశ్చన్, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ మనం ఇలా రాసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చెప్పింది మన క్రియేటర్స్ కోసం అయితే చెప్తున్నాను. ఇలానైతే మనం అయితే వాడుకోవచ్చు, వాడుకుంటే మన కంటెంట్ ఈజీగా దొరుకుతుంది. ఇలా అని మనం ఇప్పుడు స్టోరీ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు చూద్దాం. మోరల్ మేకే మోరల్ స్టోరీ ఇన్ తెలుగు, చూసారా ఇక్కడ మనకు తెలుగులో వస్తుంది. ఒక మంచి నీతి కథ, సీతపాలకుడు మరియు సాయిబాబా, ఒక పట్టిగాడు ఉన్నాడు. మొత్తం మనం ఇదంతా మనం వాయిస్ ఇచ్చుకుంటూ అక్కడ క్రోమాటోన్స్ నుంచి మనం అయితే చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ ఫుల్ వీడియో చూసారు కదా, చాట్ జీపీటీ వల్ల ఇలాగ నేనైతే ఉపయోగం అయితే ఉంటుంది. ఇలానైతే మన క్రియేటర్స్ అయితే పడేయండి చాట్ జీపీటీని. ఈరోజు మన ఛానల్లో కింద లింక్ బయోలో నేను ఈ మైక్ని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న మన క్రియేటర్లు అయితే వెళ్ళి బుక్ చేసుకోండి, మంచి తక్కువ, జస్ట్ 116 రూపీస్కే ఈ మైకు మంచిగా పనిచేస్తుంది. నేనైతే ఇప్పుడైతే మీకైతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి బై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.